వెల్కమ్ టు పజర్ కుక్కర్ అఫీషియల్. ఈరోజు వేరుశనగ పప్పుతో చట్నీ తయారీ విధానం చూద్దాం. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగ పప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ వేడైన తర్వాత మనం తీసి పెట్టుకున్న వేరుశనగ గింజలు వేసుకొని వేయించుకోవాలి. స్పూన్తో చక్కగా కదిలిస్తూ ఉంటే చక్కగా వేగుతాయి. మధ్య మధ్యలో స్పూన్తో కదిలిస్తూ ఉండాలి. ఇలా కదిలిస్తూ ఉండటం వల్ల అన్ని చక్కగా వేగుతాయి. ఇవి కొంతసేపటికి చిటపటలాడుతూ ఉంటాయి, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం చల్లబడిన తర్వాత ఒక గుడ్డ తీసుకుని దాంట్లో పోసుకొని ప్రెస్ చేస్తూ ఉంటే పొట్టు మొత్తం ఊడుతుంది. చూసారు కదా ఈ విధంగా చేయాలి. ఇప్పుడు వీటిని ఒక చిల్లులు గరిటెలో తీసుకొని చల్లించుకోవాలి. ఇలా చేయడం వల్ల పొట్టు మొత్తం కిందకు వచ్చేస్తుంది. ఏమైనా పొట్టు కనుక్కుంటే మరలా గుడ్డలా వేసుకొని ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా పొట్టు మొత్తం పోయిన వాటిని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పండు మిరపకాయలు పచ్చడి తీసుకొని వేసుకుందాం. ఈ పచ్చడి ఒక స్పూన్ చాలు. ఉప్పు, కారం, చింతపండు ఏమీ వేయనవసరం లేదు. ఇది ఒక స్పూన్ వేస్తే చాలు, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి మిక్సీ వేసుకుందాం. ఇలా కొంచెం పొడి పొడిగా అయిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసి మరలా మిక్సీ వేసుకుందాం. చూశారు కదా ఈ విధంగా మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని అదేవిధంగా ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి వేయించుకుందాం. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పోపుని మనం పచ్చట్లో కలుపుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో ఏమన్నా అడుగును ఉంటే కొద్దిగా నీళ్ళు పోసి తలిపి పోసుకోవచ్చు. ఇలా పోసిన వాటర్ని చక్కగా స్పూన్తో కలుపుతూ ఉంటే కలుస్తుంది మొత్తం. ఇప్పుడు మనం పోపును వేసుకుందాం. పోపును కూడా స్పూన్తో చక్కగా కలుపుకుంటే మొత్తం కలుస్తుంది. ఈ చట్నీ ఇడ్లీ, దోశలకు చాలా బాగుంటుంది. చూసారు కదా వేరుశనగ పప్పుల పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.